ఎన్నిసార్లు మీరు హెయిర్ పెంచుదామనుకొని చిరాకు దుబ్బేసి మధ్యలో ఆపేశారు. మనందరికీ హెయిర్ పెంచాలని ఉంటుంది, బట్ కొంతమందే పెంచుతారు. దీనికి కారణం ఏమంటది? 3 టెక్నిక్స్ తో మీ హెయిర్ ని ఇలా పెంచొచ్చు. యూస్ అ మసాజర్. మసాజర్ ఏం చేస్తా తెలుసా? మనం షాంపూ చేసినప్పుడు ఇలాంటి మసాజర్ వాడితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ అవుతుంది. గో ఫర్ రెగ్యులర్ హెయిర్ కట్స్. హెయిర్ పెంచడానికి హెయిర్ కట్ చేయాలా అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. దీనికి సింగిల్ వర్డ్ ఆన్సర్ ఉంది, స్ప్లిట్. హెయిర్ పెంచే వాళ్ళకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఉంటాయి. అంటే కొద్దిగా లెంత్ పెరిగిన తర్వాత హెయిర్ చీలిపోవడం. మీరు దాన్ని కట్ చేస్తుంటే స్ప్లిట్ ఎండ్స్ లేకుండా పెరుగుతుంది. స్ప్లిట్ ఎండ్స్ లేని హెయిర్ ఫాస్ట్ గా పెరుగుతుంది. హెల్దీ హెయిర్ చూస్తే అమ్మాయిలు ఉంటారు తెలుసుగా. ఆయిల్ అప్లై చేయండి, అంత ఈజీ కదా. హీట్ ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దాని పొటెన్సీ పెరుగుతుంది. సింపుల్ గా చెప్పండి, దాని పని అది బాగా చేస్తుంది. రోజు హీటింగ్ కష్టంగా బాగా రీసెర్చ్ చేస్తే ఇది ఆన్లైన్ లో దొరికింది. ట్రూ హెయిర్ ఆయిల్ చాలా సింపుల్. ఆయిల్ దీంట్లో వేసేయండి, కప్ వేసేయండి, ఎలిగించండి. లైట్ ఎలిగింది, లైట్ ఆగింది, అంతే. వాడక చాలా సింపుల్, చెక్అవుట్ చేయండి. సినిమాలో సెలబ్రిటీని చూసి వాళ్ళ నేను కూడా పెంచగలను అని కూడా రోజులు పోయాయి. రండి కలిసి పెంచుతాం. దేనండి? హెయిర్ జాగ్రత్తగా విన్నారుగా, నేను ఇంకోసారి చెప్తా.